జర్నలిస్టులు ఐక్యమత్యంతో ఉండి హక్కులు సాధించుకోవాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఏ శంకర్ దయాల్ శంకల్ దయాచారి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో నూతనంగా మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజాంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా పుప్పల భరత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జీడి చంద్రకాంత్ గౌడ్, ఉపాధ్యక్షుడుగా పి స్వామి, కోశాధికారిగా పి నవీన్ రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా ఎండి అస్గర్, బండారి చంద్రం, దుబాసి సంజీవ్, మీడియా ఇన్ఛార్జిగా బండారి సిద్ధిరాములు, కార్యవర్గ సభ్యులుగా జీడి వెంకటేష్ గౌడ్, కుర్మా బాలరాజు, శ్రీకాంతులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి, రాష్ట కార్యవర్గ సభ్యులు డీజే శ్రీనివాస్ శర్మ, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి బొందుగుల నాగరాజు, జిల్లా కోశాధికారి దేవరాజు, రామయ్యంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లేశం, బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భరత్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా స్వామి, ప్రధాన కార్యదర్శిగా చంద్రకాంత్ గౌడ్, కోశాధికారిగా నవీన్ రెడ్డి, మీడియా ఇన్ఛార్జిగా సిద్ధిరాములు, కార్యవర్గ సభ్యులుగా బాలరాజు, వెంకట్ గౌడ్, శ్రీకాంత్, అలాగే గౌరవ అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్టులు అస్గర్, చంద్రం, సంజీవులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైనటువంటి కార్యవర్గానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం మెదక్ జిల్లా పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు అయినటువంటి నిజాంపేట మండలంలో కేంద్రంలో జర్నలిస్టులు అందరికీ కూడా ఇంటి స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ కార్డులు ఇచ్చినప్పటికీ కూడా ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా చెల్లుబాటు అయ్యేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి వెంటనే ప్రతి ఆసుపత్రిలో హెల్త్ కార్డు అమలు అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా నిజాంపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా రావడం లేదు. గౌరవ ఎమ్మెల్యే గారిని సభాముఖంగా కోరేది ఏమంటే ఇక్కడ జర్నలిస్టులకు నిజాంపేటలో తొందరగా అందరికీ ఇచ్చిన విధంగా ఇక్కడ కూడా మిత్రులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కోరుతున్నాము. అలాగే ఇక్కడ మిత్రులందరికీ వచ్చే అక్రెడిటేషన్ కమిటీ వచ్చే ఇప్పుడు మార్చి వరకు పొడిగించారు. గవర్నమెంటు మళ్ళీ ఈ నెలాఖరులో అక్రెడిటేషన్ కమిటీ ఉంటుంది. ఆ అక్రెడిటేషన్ కమిటీలో నిజాంపేట విలేకరులందరికీ అక్రెడిటేషన్ కార్డులు వచ్చే విధంగా కృషి చేస్తామని టీయూడబ్ల్యూజే పక్షాన అన్ని వర్గాలు ఉన్నాయని చెప్తూ మరి ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించకుండా ఎప్పటికప్పుడు జర్నలిస్టులకు అభివృద్ధి పథకాలను కానీ ఇంకా వేరే కార్యక్రమాలు కానీ ఇస్తూ మరి మా అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిజాంపేట ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.